తొందరగా ఎన్నికలు పడితే తానే నెగ్గేస్తానని సైకో భావిస్తున్నాడు. పెట్టినా పెట్టేస్తాడు, నేను రెడీ, 5 కోట్ల మంది ప్రజలు రెడీ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిపై జగన్ మాటలు వింటే ఊసర వెళ్ళికి కూడా సిగ్గేస్తుందన్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్ పని అయిపోయిందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ విచ్చలవిడి అవినీతితో సర్వనాశనం చేశాడని, రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన ప్రారంభించారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి గోగవరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గోగవరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జగ్గంపేట వెళ్లి బహిరంగ సభలో మాట్లాడారు. సైకో జగన్ 4 ఏళ్లలో అభివృద్ధి చేయలేదన్నారు. కడపలో ఒక ఫ్యాక్టరీకి 4 సార్లు ఫౌండేషన్ వేశాడు, అదే ఘనకార్యమని ఎద్దేవా చేశారు. సైకోను ఇంటికి పంపకపోతే అందరం ఫ్యాన్ కు ఉరి వేసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకోను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మగవారితో సమానంగా దీటుగా సమాజం రాణించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది, అది నిరూపించారు. అంతేకాదు, నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను, ఆడబిడ్డలకు ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు ఇస్తే నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా చదువుకున్నారు. నేను ఇటీవల అడుగుతున్నాను, భార్య భర్త ఎవరైనా వస్తే, పెళ్లి అయిన వాళ్ళు కానీ పెళ్లి కావాల్సి వస్తే ఇద్దరిని అడుగుతున్నా ఏం చేస్తారయ్యా అని. వాళ్ళిద్దరు చెప్తున్నారు, మేము ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నాం, భార్యాభర్తకు ఇద్దరు కలిసి 2 ఆదాయాలు వస్తున్నాయని. నేను అప్పటికి ఇంకొక విషయం అడుగుతున్నా, భర్తకి ఎక్కువ ఆదాయం వస్తుందా భార్యకి ఎక్కువ ఆదాయం వస్తుందంటే, నాకు కనపడిన వాళ్ళందరూ చెప్పింది భార్యకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది, అది మహిళా శక్తి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మహిళలు మీరందరూ ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఒక సైకో వచ్చాడు, ఈ సైకో వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అందుకే నేను బాధుడు పెట్టాను. నేను అడుగుతున్నా, మీకు అన్ని కష్టాలు వచ్చాయా లేదని అడుగుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా, పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా, అన్ని కూడా సబ్బులు కానీ అన్ని పెరిగిపోయినాయి. నేను అడుగుతున్నా ఇంకో పక్క.